జబర్దస్త్ అప్పారావు మాడడానికి అంటే ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది అసలు? అదే చెప్తున్నాను కదా, జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 13న స్టార్ట్ అయింది. నేను 2013 డిసెంబర్లో ఎంటర్ అయ్యాను. ఎవరి ద్వారా? శకలక్ శంకర్ గారి ద్వారా. శకలక్ శంకర్ గారు నన్ను జబర్దస్త్ ద్వారా పరిచయం చేశారు. శకలక్ శంకర్ గారికి నాకు పరిచయం లేదు. మా ఇద్దరిని కలిపింది బి చిన్నకృష్ణ గారు. బి చిన్నకృష్ణ గారు అంటే వివి వినాయక్ గారి దగ్గర ఒక 4-5 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వారి అభిమానాన్ని పొంది ఆయన వీడు తేడా చిత్రం ద్వారా దర్శకుడయ్యాడు. ఈ వీడు తేడా సినిమా ఒకటి, లండన్ బాబులు, తర్వాత బ్రదర్ అబ్బ మరి, ఈ 3 చిత్రాలు. ఓకే. ఈ వీడు తేడాకు ముందు బి చిన్నకృష్ణ గారు వైజాగ్, మాకు వాళ్ళకి ఒక రోడ్డు దాటుతుంది. మేము అక్కయ్యపాలు, ఆయనేమో కంచరపాలు. ఆయన రాసినటువంటి నాటకాలు 3 నాటకాలు, నేను 3 నాటకాలు చేశాను. అలాగా చిన్నకృష్ణ గారు ఏంటంటే శకలక్ శంకర్కి పరిచయం కూడా కాదు. ఆయన ఒక మాట చెప్పాడు బాబాయ్కి అవకాశం ఇవ్వని, అలా ఇచ్చాడన్నమాట నాకు. అది మాట రెస్పెక్ట్ చేస్తాను 100%. నా సెల్లలో కూడా శకలక్ శంకర్ అని ఉండదు, దేవుడు అని ఉంటుంది. ఎందుకంటే నాకు అంత లైఫ్ ఇచ్చాడు అతను. అంటే మీ గురించి విన్నానండి, అది హెల్ప్ చేసిన వాళ్ళు కానీ ఆ మూలాలు మీరు మర్చిపోరు అనేది విన్నాను నేను. ఆల్రెడీ నేనే కాదు, ఎవరూ మర్చిపోకూడదు. అందుకే ఒక మాట అంటాను, చేసిన మేలు మర్చిపో, పొందిన మేలు గుర్తుంచుకో. అది ఇద్దరికీ వర్తిస్తుంది. నాకు శకలక్ శంకరు నాకు ఒక మేలు చేశాడు, అతను మర్చిపోయాడు, చాలామందికి చేశాడు అతను. నేను పొందింది గుర్తుపెట్టుకున్నా. అలాగే శకలక్ శంకర్కి చలాకీ చంటి గారు మేలు చేశాడు. ఈరోజు ఒక హీరో అయ్యాడన్నా, జబర్దస్త్లోకి చంటి గారి ద్వారా ఎంటర్ అయ్యారన్నా, చలాకీ చంటి గారి ద్వారాని. అది ఇప్పుడు స్కిట్స్ రిహార్సల్ జరుగుతాయి కదా సార్ జబర్దస్త్లో, అసలు ఒక స్కిట్ ఎలా తయారైంది సార్? అసలు ఎలా వస్తుంది స్క్రిప్ట్? అంటే రాసుకుంటారా, లేకపోతే టాపిక్ అనుకుంటారా? అంటే డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, ప్రతి నెల 2 రోజులు షూటింగ్ అన్నాను కదా, ఒకరోజు 2 స్కిట్లు చేస్తాం. ఆ 2 స్కిట్లలో ఒక స్క్రిప్ట్ ఓన్ ఏదైనా చేసుకోవచ్చు, మనం అనుకున్నది ఏదైనా చేసుకోవచ్చు. ఒకటి మాత్రం థీమ్ ఇస్తారు, ఆ థీమ్ ఏంటన్నా చూసుకోవాలి. ఇప్పుడు థీమ్ ఒక సెలబ్రేషన్ అంటారు, లేకపోతే కరెంట్ అఫైర్స్ గురించి చేయమంటారు. అంటే ఆయా సందర్భాల్లో వచ్చే, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ పెళ్ళి మీద చెయ్యండి అంటారు. లేకపోతే 1980లో సినిమాని తీసుకొని కామెడీ చేయండి అంటారు. లేకపోతే ఒక మెడికల్ ఇల్నెస్ గురించి కానీ, లేకపోతే చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్ల మీద కానీ ఏదైనా ఒకటి సంథింగ్ ఒక థీమ్ ఇస్తే అది మేము రైటర్కి చెప్తాం. ఆ రైటర్ గారు రాస్తారు, రాసిన దాన్ని మళ్ళీ వాళ్ళు వినిపించాలి, వినిపించిన దాన్ని వాళ్ళు చూస్తారు మీరు ప్రాక్టీస్ చేయనని. ప్రాక్టీస్ చేసి చూసిన తర్వాత బాగుందనుకుంటే ఓకే చేసేయమంటారు, బాగులేకపోతే ఇది బాగులేదండి, డల్గా ఉంది, ఇంకోటి మార్చుకుంటారు. ఇన్ని వడపోతలు ఉంటాయి దాని మీద. దీనికి స్క్రిప్ట్ అనేది ఉంటుంది, 100% స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ మనం స్టేజ్ మీద వేసేటప్పుడు స్క్రిప్ట్ ఏదైతే ఉందో మెయిన్ కంటెంట్ అది చెడిపోకుండా, ఎక్కడైనా గ్యాప్ వస్తే ఆన్ స్పాట్ కొన్ని పంచేసి పడిపోతుంటాయి. అది కామెడీకి ఆ సౌలభ్యం ఉంది, వేరే దానికి దేనికి ఉండదు. అట్లా సినిమాల్లో కూడా మ్యాక్సిమం అది ఫాలో అవుతారు అనుకుంటాను. అట్ ద సేమ్ టైం మేము ఎప్పుడైనా స్క్రిప్ట్ లేకుండా చేసే సందర్భం ఏమైనా ఉందండి? స్క్రిప్ట్ లేకుండా సందర్భం ఎప్పుడూ ఉండదు, స్క్రిప్ట్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య 2 నాగబాబు గారు 2 టాస్క్లు ఇచ్చారు. మేము స్క్రిప్ట్ చేస్తుంటే మధ్యలో స్క్రిప్ట్ ఆపండి, స్క్రిప్ట్ రొటీన్గా చేసుకెళ్ళిపోతున్నారు అట్లా కాదు, అసలు మీ కెపాసిటీ ఏంటి, మీ దమ్ ఏంటి, మీ స్టామినా ఏంటి చూడాలని మిరపకాయలు ఇచ్చారు. మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మిరపకాయలు తింటూ చేయాలన్నారు. మనకు మిరపకాయ తినగానే నషాలానికి అంటుకుంటుంది, నషాలానికి ఎంత బాగా అంటుకుంటుంది అంటే అంత బాగుంటుంది. అప్పుడు ఏం చెప్తాం, ఒక పక్కేమో వగరు వచ్చేస్తుంది, ఒక పక్కేమో నోరంతా మండిపోతుంటుంది, అందులో చేయాలి. ఇలా టాస్క్ ఇచ్చారు, దాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా చేసి నాగబాబు గారు ఇచ్చిన టాస్క్ ఆయనే ఆనందపడ్డాడు, బాబరీ చేశారు. అప్పుడు స్క్రిప్ట్ ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అక్కడే ఉంటుంది, అంటుంటాం చేస్తుంటాం అలాగే. ఇది ఒకటి ఇచ్చారు. రెండోది స్కేటింగ్, అది కొద్ది రిస్క్ అయ్యి, అంటే మనం స్కేటింగ్ అంటే స్కేటింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరూ చేయలేరు. మేము కిందన స్కేటింగ్ చక్రాలు కట్టుకొని అలా అందరం చేసాం. మా బుల్లెట్ భాస్కర్ గారు చేసిన స్క్రిప్ట్ బాగా పేలింది, ఎందుకంటే బుల్లెట్ భాస్కర్ ఇంత మనిషి ఉంటాడు, కట్టుకొని చేయాలంటాడు. నేనేంటంటే తెలుగుగా నన్ను అన్నారు, అప్పారావు గారు మీరు చేయకండి, ఏజ్ ఫ్యాక్ట్ ప్రకారం మీరు చెయ్యొద్దు, మీరు మామూలుగా ఉండండి అన్నారు. బట్ నాలో ఆర్టిస్ట్ ఊరుకుంటాడా, ఇలా కాదని
రెండు చక్రాలు ఉంటాయి కదా, రెండు కాళ్ళకి వేసుకునే స్కేటింగ్ చక్రాలు కిందన పెట్టి దాని మీద ఒక పేట వేసి పేట మీద కూర్చొని దాని మీద నేను చేశాను. అది కూడా బాగా ఫన్ వచ్చింది. అది ఇప్పుడు మీరు లేడీ గెటప్ వేస్తే అక్కడ అనుషయ్య గారు, రష్మి గారు, రోజా గారు, లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా కుళ్ళుకుంటున్నారంట. ఎందుకంటే బాగా ఇప్పుడు రేష్మి గారు వైస్ ఫ్యాక్ట్ చూస్తే నాది పెద్దది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి లేడీ గెటప్లు అందరూ చిన్న కుర్రాళ్ళు, టీనేజ్ కుర్రాళ్ళు, అందరూ క్యూట్ అండ్ స్వీట్గా ఉంటారు. నేను కొద్దిగా ముదరగా ఉంటా. అందుకోసం నేను లేడీ గెటప్ వేసినప్పుడు నా జాగ్రత్తలు నేను తీసుకుంటా. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాళ్ళకి వేసుకునే చెప్పుల దాకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం జనాల్లోకి వెళ్ళగలం. ఎందుకంటే ఇది చాలా బ్యాలెన్సింగ్ ఆఫ్ క్యారెక్టర్. ఒక లేడీ క్యారెక్టర్ చేసినప్పుడు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏంటండి అప్పారావు గారు ఏంటా లేడీ క్యారెక్టర్ అంటే మనకు బాధ అనిపిస్తుంది. అది లేకుండా ఇప్పటి వరకు ఒక రిమార్క్ లేకుండా ఒక లేడీ ఏం బాగులేదండి మీ లేడీ గెటప్ అన్న సందర్భాలు లేవు. చాలా బాగా చేస్తారండి మీరు లేడీ గెటప్ బాగుంది. ఇది అంతా ఏమీ కనబడకుండా చూసుకుంటా, అంత కేర్ తీసుకుంటాం.